ఏమైందో చూడు. ఎవరైనా నువ్వు వద్దు మంత్రి ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఈ బస్ మా అధీనంలో ఉంది. ఎవరు హద్దు మీరి ప్రవర్తించినా ప్రాణాలు పోతే జాగ్రత్త. గౌరవనీయులైన మంత్రి గారికి ఇంకా అర్థం కాలేదా? మిమ్మల్ని కిడ్నాప్ చేశాం కనుక నోరు మూసుకొని పడుండండి. Close the windows, fast! Close the door. Get down! Thank you.
రంజిత్ కంతలు విప్పాయి. ఆంటోనీ జాన్, ఎవ్రీథింగ్ ఫినిష్. ఇదిగో రిమోట్ కంట్రోల్. అడుగడుగున బాంబులు పాతి పెట్టాం. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ బాంబులు పేలుతాయి. గుడ్. సడన్ గా కరెంట్ పోతే బాంబులు బ్లాస్ట్ అవ్వవా? పవర్ కి బాంబులకి అసలు సంబంధమే లేదు. కాలు పెడితే చాలు, బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఈ లైట్ ఎంత దూరం ఫోకస్ అవుతుంది? 1 కిలోమీటర్ దూరం వరకు ఫోకస్ అవుతుంది. కుక్క పిల్లను కూడా స్పష్టంగా చూడొచ్చు. ఐ సీ. వెరీ గుడ్ రంజిత్. ఈ బిల్డింగ్ సంబంధించిన కాపులా బాధ్యత అంతా నీదే. ఓకే ఓకే. భార్గవ్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళు. ఈ కవర్ ని డీఏజీకి మాత్రమే ఇవ్వు. నీ పేరేంటి? శ్వేత. చూడు, మీరంతా ఇక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎంత గౌరవంగా మా వాళ్ళు చూసుకుంటున్నారో డీఐజీకి తెలియడానికి నిన్ను శాంపుల్ గా పంపిస్తున్నాను. ఏడుస్తూ చెప్తావో అరుస్తూ చెప్తావో, నీ ఇష్టం వచ్చింది నీ భాషలో చెప్పు. భార్గవ్, ఈ ఉత్తరంతో పోలీస్ డిపార్ట్మెంట్ కి షాక్ ట్రీట్మెంట్ మొదలవుతుంది. షాక్ ఆఫ్టర్ షాక్ ఆఫ్టర్ షాక్. యు కెన్ గో నౌ. ఆగు. పోలీసుల మధ్య ఉన్నాను కదా అని తప్పించుకోవాలని చూసినా, మా వాడి ప్రాణానికి హాని జరిగినా, దారి కనుక్కోవాలని మూర్ఖంగా ప్రయత్నించిన, ఇక్కడ బందీగా ఉన్న మొత్తం 20 మంది మరణానికి నువ్వే కారణమవుతావు. బుద్ధిగా వెళ్లి బుద్ధిగా వెనక్కిరా. అర్థమైందా? అర్థమైందా? మార్గం వెళ్ళు. మినిస్టర్ గారిని త్వరకు చేరలేదా? ఇంపాసిబుల్. ప్రోగ్రామ్ ప్రకారం గంట క్రితమే అక్కడికి వచ్చి ఉండాలి. ఎనీహౌ, మీరు వెంటనే ఒక జీప్ తీసుకుని ఎదురు వెళ్ళి ఏం జరిగిందో చూడండి. మంత్రి గారు చేరగానే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. కమ్ ఆన్ క్విక్. ఓకే సార్. ఎవరో మనం మంత్రి గారితో పంపించిన గైడ్తో వచ్చాడు. మీతోనే మాట్లాడతాట. రమ్మను. Come in. ఎవరు నువ్వు? మంత్రి గారు ఎక్కడ ఉన్నారు? మంత్రి గారి టూర్ ప్రోగ్రామ్ అంతా ఉండాలని చెప్పాం కదా, మధ్యలో ఎందుకు వచ్చేశావు?
మిస్టర్ డిఐజీ, మంత్రి గారు బంధుమిత్ర సకుటుంబ సమేతంగా నా గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నా మనిషి మీద ఈగ వాలిందా? ఇక్కడ ఒక్కొక్క ప్రాణం ఎగిరిపోతుంది, జాగ్రత్త. నా డిమాండ్స్ ని వినడానికి వెంటనే బయలుదేరా. ఈ జాన్ తెలివితేటల గురించి నీకు బాగా తెలుసు, సో డోంట్ ప్లే ఎనీ ట్రిక్స్. యూ బ్లడీ జాన్. అయితే ఏం చేయమంటావు? అందులో చదవలేదా? వస్తే తీసుకువెళ్తాను, రానంటే వెళ్ళిపోతాం. ఏమైంది సార్? మంత్రి గారి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయని మర్చిపో. జాన్, చెప్పు మంత్రి గారిని ఎక్కడ దాచారు? ఏం చేస్తున్నారు? అతన్ని చంపేస్తారా? చంపండి. అసలు పరిస్థితి ఏమిటో అర్థమవుతుందా మీకు? అక్కడ 20 మంది బిక్కు బిక్కుమంటూ అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఊపిరి పీలుస్తున్నారు. ఎటు చూసినా తుపాకులు, పాంబులు. మా కళ్ళ ముందే మనుషుల్ని కాల్చి చంపుతున్నారు. మీరు వెంటనే రండి సార్. అక్కడ ఆ భయంతో, ఆ టెన్షన్తో ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ప్లీజ్ సార్. అసలు ఇదంతా ఎలా జరిగిందో చెప్పమ్మా. సార్, అది చెప్పింది చాలు. వస్తారా రారా? రాకపోతే రాజు. హలో, వాట్? సెక్యూరిటీ జీప్ బ్లాస్ట్ అయిందా? అందరూ చనిపోయారా? ఓ మై గాడ్. అయితే ఇప్పుడేమంటావు? డోమో టాక్స్ పద. ఆగు, ఆ అమ్మాయి నీతో రాదు. ఆ మాట అమ్మాయినే చెప్పనండి. నేను తిరిగి వెళ్ళకపోతే అందరినీ చంపేస్తారు. రండి సార్, దయచేసి రండి సార్, ప్లీజ్. ఓకే, ఇంపాసిబుల్. 100 కోట్లు, అదెంతో తెలుసా నీకు? ఇక్కడ బందీగా ఉన్న మంత్రి గారి బుర్ర ఖరీదంతో నీకు తెలుసా? షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ బుర్రలోని రహస్యాలన్నీ బయట పెట్టి ఫారెన్ మార్కెట్ లో పెట్టానంటే